కాలేయము బాగా పాడైపోయిన తర్వాత ఫ్యాటీ లివర్ స్టేజ్లు ఉన్నంత వరకు గనుక బరువు తగ్గి వ్యాయామం చేసి దాంట్లో నుంచి ఫ్యాట్ని కరిగించే అవకాశం ఉంటుంది కాబట్టి అది రివర్స్ అయ్యేట అవకాశం ఉంటుంది ఒక్కసారి సిరోసిస్ అంటే దాంట్లో ఒక ఫైబ్రస్ టిష్యూ ఏర్పడిపోతుంది ఫైబ్రస్ టిష్యూని గట్టి పదార్థం ఫైబ్రస్ టిష్యూని రివర్స్ కాదు ఫైబ్రోస్ తక్కువ మోతాదులో ఉంటే స్టిల్ పేషెంట్కి ప్రాబ్లమే ఉండకపోవచ్చు ఫైబ్రోస్ ఎక్కువ మోతాదులో ఉంటే దాని సిరోసిస్ స్టేజ్ అంటాము దాంట్లో నాడ్యూల్స్ ఫామ్ అయిపోయి గడ్డలు గడ్డలుగా తయారైపోతుంది ఫైబ్రస్ టిష్యూ ష్రిక్ అయిపోతుంది లివర్ షింక్ కాని స్టేజ్ ముందు వరకు కొంత మోతాదులో ఫైబ్రస్ టిష్యూ ఉంటే ఇప్పుడు లివర్ స్కాన్ అని చేస్తారు లివర్ స్కాన్లో ఎంతవరకు ఫ్యాట్ ఉంది ఎంత ఫైబ్రస్ ఇష్యూ ఉంటుంది స్కాన్ అంటారు దాన్ని ఆ ఫైబ్రో స్కాన్లో తెలుస్తుంది మనకి ఎర్లీ స్టేజ్లో ఫైబ్రస్ టిష్యూ ఉంటే పెద్ద ఇబ్బంది కొంత మోతాదులో లివర్ టెస్ట్ అయినా కూడా లివర్ ఫంక్షన్ నార్మల్గా మెయింటైన్ అవుతుంది అదే విధంగా మనం జీవితాంతా కూడా మెయింటైన్ చేసుకుంటే అవకాశం కూడా ఉంటుంది కాకపోతే ఎక్కువ మోతాదులు అయినప్పుడు రివర్స్ కాదు దానికి ఉండేటువంటి సిమ్టమ్స్ ఒక స్టార్ట్ అయిందో సిమ్టమ్స్ ఏం తగ్గవు కాన్స్టెంట్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాల్సిందే ప్లస్ అదే కాకుండా మనము దానికి కారణాలు ఏవైతే ఉంటే కారణాలను మానేసినా కూడా అది ప్రోగ్రెస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది